ఆఫీసర్లకి నేను పర్సనల్ రిక్వెస్ట్ సార్, బ్రదర్ మేము పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము ఆఫీస్ ఓపెన్ చేసుకునే కూడా పర్మిషన్ అంటే ఎట్లా బ్రదర్, ఎక్కడ చూడలేదు బ్రదర్, ఇది ఆఫీస్ ఓపెన్ చేసుకుంటున్నాం కాదు బ్రదర్, నేను చెప్పేది కాదు, ఇది మా ఆఫీస్ ఓపెనింగ్ బ్రదర్ కాదు. ఇప్పుడు మేము ఒకటే ఒకటి పబ్లిక్ మీటింగ్ అది, ఈడ ఉన్న వాళ్ళందరూ కూడా మూడు పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు. మేము ఆఫీస్ ఓపెన్ చేసిపోతే రోడ్లో మైకులు లేదు కదప్ప, బొత్తుపోయింది బట్టి సరే కాదు, ఉండండి ఉండండి కొంచెం ఉండ, అరే కొంచెం ఉండండి, నేను మాట్లాడుతుంటా కదా, చెప్పు బ్రదర్. ఎక్స్పెండిచర్ ఇప్పుడే మీ నామినేషన్ వేసినాం కదా, ఉండండి నేను మాట్లాడతాను కొంచెం ఉండండి, నామినేషన్ వేసినాం కదా ఎక్స్పెండిచర్ ఫోన్లో ఎప్పుడు కాదప్ప, ఆఫీస్ తెలుసుకోవాలంటే ఎట్లా, మేము ఎక్కడ కూర్చోవాలి చెప్పు, మీ ఎవరు ఆఫీస్కి వస్తామా లేదా పోలీస్ స్టేషన్కి వస్తామా చెప్పండి, అంటే మరి ఆఫీస్ తెలుసుకోవాలంటే ఎట్లాప, మేము పూజ చేసాము ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాము అంతే కదా, ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, ఎట్లా ఎలక్షన్లు పోవాలా ఏ రకంగా పోవాలనేది మాట్లాడుతున్నాము. అదే నేను చెప్తా ఉన్నాను, పర్మిషన్ చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి, పర్మిషన్ తీసుకొని రేపు నుంచి పోదామని కూడా చెప్తున్నాము, దయచేసి సహకరించండి, థ్యాంక్ యూ. చూడప్ప ఏమి ఏం చేస్తున్నాం చూడు, ఉండవు ఒకటే ఇప్పుడు ఒకటే ఇప్పుడు ఉన్నాను, ఇప్పుడు మేమే కాదు వేరే చోట అధికార పార్టీ వాళ్ళు ఎన్నో చేసుకుంటున్నారు, మేము ఎప్పుడు అబ్జెక్షన్ చేయలేం, దయచేసి అర్థం చేసుకోండి, మేము ఆఫీస్ ఇది ఆఫీస్ ఓపెన్ చేసుకునే కూడా పర్మిషన్ అంటే ఎట్లా సార్ ఇది, సరే మనమంత ఉండమ్మా సరే, ఎవరో చెప్తే వాళ్ళకి దయచేసి ఓకే నేను ముగించేస్తాం ముగించేస్తాం, మీరు పోతే మేము కూడా దిగేస్తాం సరే, ఇంతటితో ముగిద్దాం, రేపు కూర్చొని మనము మాట్లాడుకుందాం ఓకే. ఏ రకంగా ప్రజల్లో పోవాలి, చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, ఒక కరపత్రము ప్రింట్ చేయాలంటే కూడా చాలా రూల్స్ ఉన్నాయి, మనము ఓటు అడిగేదానికి ఒక కరపత్రం ప్రింట్ చేయాలంటే దాన్ని నమూనా మొదట ఇచ్చి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రింట్ చేయాలట. కాబట్టి నేను మన పార్థసారథి గారికి ఒక విన్నపం, ఇవన్నిటికీ మీరు బాగా మీకు అనుకూలమైన ఎవరన్నా మీకుంటే సరే, లేదా మన లీగల్ సెల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మన మల్లికార్జున్ సార్ దృష్టికి తీసిపోతే ఒక ఇద్దరు అడ్వకేట్లు కూడా మనకు కేటాయిస్తారు, ఎందుకంటే చాలా ఇబ్బంది, మనం ఇంతకుముందు ఏముంది ప్రచారంకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోతూ ఉంటుంది, ఎవరు పర్మిషన్ లేదు, అప్పుడు కరపత్రం కొట్టుకోవాలంటే కూడా పర్మిషన్ లేదు, ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చాయి, చాలా కష్టం, ఇప్పుడు చాలా చాలా కష్టం ఉంది. కాబట్టి దీనికి లీగల్ సెల్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా మనం ఈ ఒక్క నెల రోజులు ఒక ఇద్దరిని మనం ఈ ఇవన్నిటికీ పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయము. అదేవిధంగా మరి ముఖ్య నాయకులందరూ కలిసాం, చాలా సంతోషం, మనమందరం కూడా ఒకే ఒక ఉద్దేశం, మేజర్గా మన పార్టీ నాయకులు మనం ఇక్కడ మేజర్గా ఉన్నాం కాబట్టి మన కార్యకర్తలు మన నాయకులు అందరూ కూడా మనము క్యాండిడేట్ అయితే ఏ రకంగా ఫైట్ చేసేవాళ్ళమో, మేమందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేసిన వాళ్ళే, కానీ మనకు టికెట్ వస్తే ఎట్లా కష్టపడే వాళ్ళము, అదే రకంగా పార్థసారథి గారు ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి, అదేవిధంగా నాగరాజు గారు ఎంపీ అభ్యర్థి కాబట్టి, వాళ్ళిద్దరి విజయానికి మనమందరం సమిష్టిగా కూర్చొని ఎట్లా చేయాలి ఏ రకంగా పోవాలనేది చర్చించుకొని
మరి మనకి రెండు ఎంపీ పరంగా ఎమ్మెల్యే పరంగా పోలింగ్ బూతుల్లో కూర్చుకునే దానికి అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా ఏ గ్రామంలో మన క్యాడర్ మన క్యాడర్ ప్రతి గ్రామంలో ఉంది, నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అదేవిధంగా జనసేన క్యాడర్ ఏ గ్రామాల్లో ఉంది, ఏ వార్డులో ఉంది, భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఏ గ్రామాల్లో ఉంది, ఏ వార్డులో ఉంది అనేది మనం ఇగోలకు పోకుండా వాస్తవ పరిస్థితిని మనమంతా రాసుకొని ఏ గ్రామంలో బీజేపీ జనసేన క్యాడర్ ఉన్నారు, తెలుగుదేశం క్యాడర్ అన్ని గ్రామాల్లో అన్ని వార్డులు ఉంది, మనము లీడర్లతో కూర్చొని రేపు ఎన్నికలు ఎట్లా చేయాలనేది మేజర్. మనం ఏదో అందరు వచ్చి కూర్చొని మరి అందరు వచ్చి కూర్చొని పోతే లాభం లేదు. దీన్ని ఒక పద్ధతిగా మరి ఇప్పటికీ నేను ఈరోజే అన్ని ఫైనల్ చేసి కూర్చొని అన్ని చేసుకుందామంటే ఈ చాలా టైం అయింది. రేపైనా ఇక్కడే ఇదే ఆఫీస్లో కూర్చొని బీజేపీ నాయకులు, ముఖ్య నాయకులు, జనసేన నాయకులు, మా నాయకులు అందరూ కూడా కూర్చొని ప్రోగ్రాం ఎట్లా చేయాలి, ఎట్లా పోవాలి, ప్రజల్లోకి ఎట్లా పోవాలి, మన పార్టీ విధి విధానాల గురించి, మన మేనిఫెస్టో గురించి ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకొని పోతే ప్రజల మార్పు అనేది అందరిలో ఉంది. కాబట్టి దాన్ని ఎట్లా మనము ఉపయోగించుకోవాలి, ఏ ప్లేస్లో ఏ రకంగా మాట్లాడాలి, ఆ రకంగా మనం పోదాం, ఆ రకంగా పోయి రేపటి నుంచి కార్యక్రమాన్ని రూపొందించుకుందాం, ఆ రకంగా చేస్తామని జనసేన పార్టీ నాయకుడు మల్లప్ప గారు. మల్లప్ప గురించి ఒక విషయం చెప్పాలి నేను, ఎందుకంటే 14 నియోజకవర్గాల్లో జనసేనకు గౌరవం గుర్తింపు ఉంది అంటే ఒక ఆదరణలో మల్లప్ప గురించి. మల్లప్ప జనసేన అంటే మల్లప్ప, మల్లప్ప లేని జనసేన లేదు ఈడ. మరి ఆయన ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా మరి దాదాపు చాలా రోజుల నుంచి మరి చిరంజీవి గారి నుంచి, పవన్ కళ్యాణ్ గారి నుంచి, మరి మీ అందరు కూడా ఆయన ఏ రకంగా క్యాడర్ని మెయింటైన్ చేస్తాడో నాకే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. మరి సోదరుడు మల్లప్ప గారికి, అదేవిధంగా వేదికలు అలంకరించిన మా పార్టీ సోదరులు భాస్కర్ రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా దేవేంద్రప్ప గారు, సోదరుమణ కృష్ణమ్మ గారు, రామస్వామి గారు, శివప్ప గారు, కుబేర్ గారు, మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ శ్రీరాములు గారు, బుడ్డారెడ్డి తిమ్మప్ప, రామకృష్ణ, MRPS జిల్లా నాయకులు మాధవ్, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ముఖ్యంగా మనం ఈరోజు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నది ఎందుకు, రేపు ఎన్నికలో ఏ రకంగా పోవాలి, ఎట్లా ప్రోగ్రాములు చేసుకోవాలి, అవన్నీ మనం డిస్కస్ చేసి ఒక అందరు కూడా ఒక చోట కలవడానికి ఒక ఉమ్మడి ఆఫీస్ అని ఈరోజు ఇక్కడ ఓపెన్ చేశాం. మరి ఇదేం మన పబ్లిక్ మీటింగ్ కాదు, మనము మన నాయకులు మన కార్యకర్తలు కూర్చొని మాట్లాడే ఒక ఆఫీస్ ఇది పనిచేయదా. వద్దులే వద్దులే, ఈరోజు ఈ సాయంత్రం పూట మన ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించుకోవడానికి NDA కూటమి ఎన్నికల కార్యాలయం ఇది. 3 పార్టీల నాయకులు అందరు కూడా ఇక్కడ, ఎవరు కూడా ముఖ్యమైన కార్యకర్తలు, ముఖ్యమైన నాయకుల సమావేశం ఇది. మరి ఈ పార్టీ ఆఫీసు ఓపెన్ చేసుకునే దానికి కూడా ఈ రూల్స్ అంటే ఎన్నికలు ఎట్లా జరపాలి, ఏ రకంగా జరపాలి అనేది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి కలుగుతూ ఉంది. దయచేసి అధికారులు ఎవరైతే వచ్చారో వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది మేము పబ్లిక్ మీటింగ్ కాదు, మా పార్టీ ఆఫీసు ఎన్నికల ఆఫీసు ఈరోజు పూజ చేసి ఉన్న ముఖ్య నాయకులు మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎవరు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 3 పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులే. దయచేసి అధికారులు అర్థం చేసుకోండి, మేము అధికారులకి సంపూర్ణంగా సహాయ సహకారాలు అందిస్తాం,
కానీ దీనికి కూడా పర్మిషన్ కావాలి. మేము ఏమైనా పబ్లిక్ మీటింగ్ పెట్టామా, లేక ఏదన్నా ప్రజల్లో బయట పోయి ఏమన్నా ప్రచారం చేస్తున్నామా? ఆఫీసు కూడా తెలుసుకోవడానికి కూడా రూల్స్ అంటే ఎక్కడ బ్రదర్ ఇది? ఒక్కసారి మీరు ఆలోచించండి. మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మూడు పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు తప్ప ఇక్కడ ఏది పబ్లిక్ మీటింగ్ కాదండి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ రకంగా అయితే చాలా కష్టం అండి. మేము కూడా రూల్స్ పాటిస్తాం. పోయినారాటువంటి పెద్దలు ఎన్డీఏ నాయకులు ఇప్పుడు పార్టీలు కాదు, మూడు పార్టీలు కలిపి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన మూడు కలిపి కూటమిగా ఏర్పడినటువంటి ఎన్డీఏ నాయకుల సమూహం ఇది. మీకందరికీ గుర్తుండదు, మొదట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన సందర్భంలో ఆయన జైల్లో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి తన మద్దతు ప్రకటించి మేము కలిసి పని చేయబోతున్నాం రాబోయే ఎన్నికల్లో అని స్పష్టంగా చెప్పారు. పెద్ద ఎత్తున ప్రతిపక్షాల్లో లేదా మమ్మల్ని వ్యతిరేకించే వర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వాళ్ళ సోషల్ మీడియా చాలా గొప్పగా చెప్పింది, ఏ అసలు ఇది నిలబడదు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి పనిచేయడం సాధ్యమే కాదు అని అన్నారు. ఎన్నో రకాలుగా వదంతులు సృష్టించారు, ఇబ్బందులు మాట్లాడినారు, నోటికొచ్చింది మాట్లాడటం మొదలుపెట్టారు, ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. చివరికి అది సక్సెస్ అయింది. చివరికి ఆ బీజేపీ ఎప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన కూటమి సమర్థించదు, వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయి అది ఇది అని రకరకాల ప్రచారాలు చేశారు. చివరికి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి స్పష్టత ఉంది, అయ్యా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా నరేంద్ర మోదీ గారికి ముఖ్యమే, ఏ ఒక్క రాష్ట్రాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేని భారతీయ జనతా పార్టీ నాయకత్వం చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. మళ్ళీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతా ఉంది, నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లాంటి తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి, సుమారుగా 912 కిలోమీటర్ల తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి, అత్యంత వనరు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం వస్తే తప్ప అక్కడ ఉన్నటువంటి 5,36,00,000 మంది ఓటర్లని, సుమారుగా 6.5 కోట్ల మంది ప్రజలను కాపాడుకోవడం సాధ్యం కాదు అన్న ఉద్దేశంతో ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఈరోజు చేరి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిపి ఒక కూటమిగా ఏర్పడి ఒకే ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం రాసి పెట్టుకోండి. ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ నరేంద్ర మోదీ గారు ప్రధానిగా, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఆదోరిలో ఎన్డీఏ ఎమ్మెల్యే నేను గెలవబోతా ఉన్నాను, ఎటువంటి అనుమానం లేదు. ప్రజలు ఆశీర్వదిస్తా ఉన్నారు, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు ప్రజలకు ఏం చేయాలని పెద్దలంతా కూర్చొని ఒక వేదిక మీద ఆలోచన చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని చిత్తు చిత్తుగా ఓడించడం మీద పెద్దలందరూ కూడా వ్యూహాలు పలుకుతా ఉన్నారు, ఎటువంటి అనుమానం లేదు. అయ్యా నేను ఈరోజు సూటిగా అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో 2019 ఒకసారి గుర్తు తెచ్చుకోండి, పాదయాత్ర చేస్తూ చేస్తూ అయ్యో మీకు నీళ్లు లేవా, అయ్యా మీకు సాగు చేయడానికి నీళ్లు లేవు, తాగడానికి కూడా నీళ్లు లేవా, అప్పుడు కూడా సమ్మరు, అప్పుడు కూడా వేసవికాలం, నీళ్లు లేవా. నేను ముఖ్యమంత్రి అవ్వగానే జలయజ్ఞం అనే పేరు మీద ఇక్కడ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తానన్నది నిజం కాదా అని అడుగుతా ఉన్నా. 5 ఏళ్ళు గడిచింది, 5 ఏళ్లలో ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాజెక్టులకు కానీ, కాలువలకు కానీ,
చెరువులకు కానీ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టినావా జగన్మోహన్ రెడ్డి గారు, తట్టెడు మట్టేసినావా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఆదోని ప్రజల్ని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చూసి మీరు మా ప్రాజెక్టులు పూర్తి చేస్తారని మాకు నీళ్లు ఇస్తారని చెప్పి ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఏ రోజన్నా సరే ఈ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కానీ బయట కానీ ప్రభుత్వంలో కానీ మంత్రుల గారిని కలిసి అయ్యా ఆవేని ప్రజలు ఆకలితో దప్పికతో ఎల్లాడిపోతా ఉన్నారు, రైతులు పండించుకోవడానికి సాధ్యం కాక వలసపోతున్నారని ఏదో ఒకటి చెయ్యండి అని కనీసం మాట్లాడినాడా అని అడుగుతా ఉన్నా. ఇటువంటి ఎమ్మెల్యే ఆరోగ్యానికి అవసరమా అని అడుగుతా ఉన్నా. పదేళ్లుగా ఏమి ఎలగబెట్టావు సాయి ప్రసాద్ రెడ్డి గారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీ ముఖ్యమంత్రి అలాగే ఉన్నాడు, ఇక్కడ ఎమ్మెల్యే అలాగే ఉన్నాడు, ఊరు అలాగే ఉంది, ప్రజల కష్టాలు అలాగే ఉన్నాయి, కన్నీళ్లు మాత్రం మిగిలాయి తప్ప ఇక్కడ ఏమన్నా అభివృద్ధి జరిగిందా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఏమీ జరగల. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా బీసీలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఆదోని ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా 2,15,00,000 మంది బీసీల్లో 1,73,000 మంది బీసీలు ఉన్నటువంటి అతి పెద్ద బీసీ నియోజకవర్గం ఆదోని కావా? ఎన్నో కులాలు బీసీలందరూ కూడా ఇక్కడ నివసిస్తూ ఇక్కడ అభివృద్ధి జరగకపోద్దా, సంక్షేమం జరగపోద్దా అని ఆలోచిస్తున్న సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మాకు బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ అండి, మమ్మల్ని నిలబెట్టేది వాళ్లే అని కళ్ళబొల్లి మాటలంతా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 5 ఏళ్లలో బీసీల కోసం మీరు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని సూటిగా అడుగుతా ఉన్నా. మీ మాయ మాటలు నమ్మి బీసీలంతా కలిసి తమ బీసీలకు ఓట్లేసుకోకుండా తీసుకెళ్లి సాయి ప్రసాద్ రెడ్డికి ఓట్లేస్తే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడున్నటువంటి 1,75,000 మంది బీసీలందరినీ ఉద్ధరిస్తాడనుకుంటే ఏ కులాన్ని ఉద్ధరించాడో, ఏ కులానికి 1 రూపాయి ఖర్చు పెట్టినాడో, ఏ కులాన్ని అభివృద్ధి కోసం ప్రయత్నం చేశారో ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చి మాకు సమాధానం చెప్పాల్సిందిగా బీసీల తరపున అడుగుతా ఉన్నాను. సమాధానం చెప్పాలని రోడ్డు మీదకి లాగుతామని మాత్రం తప్పనిసరిగా చెప్తా. అదే సందర్భంలో గత 5 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు బీసీలకు చేసినటువంటి సంక్షేమాలు చూడండి. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పటిదాకా బీసీ కమిషన్ అంటే ఇప్పుడు ఎస్సీ కమిషన్ ఉంటుంది, ఎస్టీ కమిషన్ ఉంటుంది, బీసీ కమిషన్ కూడా ఉంటుంది. దీనికి ఎప్పుడూ లేని విధంగా ఒక రాజ్యాంగ హోదా ఇచ్చి అప్పటిదాకా బీసీ కమిషన్కి ఎప్పుడు కూడా బీసీల హక్కులను పరిరక్షించుకోవడానికి కానీ బీసీల హక్కులు తీసుకోవడానికి కానీ వాళ్ళ గురించి ప్రశ్నించే అవకాశం ఉండేది కాదు. నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా ఇచ్చి బీసీల రిజర్వేషన్లు కానీ బీసీలు చదువుకునే బిడ్డలకి సరైన సమయంలో సీట్లు ఇవ్వకపోతే బీసీ రిజర్వేషన్లో బీసీలకు ఎవరికైనా సరే ఉద్యోగాలు ఇవ్వలేకపోతే దాన్ని ప్రశ్నించే హక్కు ఒక కోర్టుకు ఏ విధంగా హక్కులున్నాయో, ఎస్సీ ఎస్టీ కమిషన్లకు ఏ విధంగా రాజ్యాంగ హోదా ఉందో, బీసీలకు రాజ్యాంగ హోదా ఇచ్చి ఈరోజు ప్రశ్నించే అధికారాన్ని బీసీల చేతిలో పెట్టిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు అన్న విషయాన్ని మీరందరూ గుర్తు చేసుకున్నారు. స్వతహాగా నరేంద్ర మోదీ గారు ఒక బీసీ అయి ఉండడం, స్వతహాగా నరేంద్ర మోదీ గారు ఒక బీసీ అయి ఉండడం, ఒక బీసీ కష్టాలు బీసీలకు మాత్రమే తెలిసి ఉండడం, ఈ రోజు నరేంద్ర మోదీ గారు బీసీల అభ్యున్నతికి ఖర్చు పెడుతున్న నిధులు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ప్రతి సందర్భంలో కూడాను నేను ప్రత్యక్షంగా ఉన్నాను. నేను బీసీ మోర్చాకు సంబంధించిన జాతీయ కార్యదర్శిగా దేశమంతా అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చేవాడిని. అన్ని రాష్ట్రాల్లో ఉన్న బీసీలు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారో, వాళ్ళకు అవసరమైనటువంటి సదుపాయాలు ఏం చేయాలా, ఎక్కడ ఎంత నిధులు ఖర్చు పెట్టాలా ఎన్నోసార్లు నరేంద్ర మోదీ గారికి నివేదికలు ఇచ్చాను. నేను
ఆ రకంగా ఎన్నో వేల కోట్ల నిధులని నరేంద్ర మోదీ గారు బీసీలకు ఖర్చు పెట్టారన్న విషయాన్ని మీకు తెలియజేస్తా. ఈరోజు రాష్ట్రంలో బీసీలను దగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తూ ఉంటే కనీసం బీసీల అవసరాలు కూడా పట్టించుకొని సాయి ప్రసాద్ రెడ్డి గారి ఎమ్మెల్యేగిరి ఆందోళన నడుస్తూ ఉంటే బీసీలు ఆత్మగౌరవంతో ఈరోజు ఏం చేయాలో పాలుపోక, ఏ విధంగా బతకాలో తెలియక, వాళ్ళకు రావాల్సిన కనీస వసతులు కూడా లేక ఇబ్బంది పడుతున్నది నిజం కాదా అని సుటిగా అడుగుతా ఉన్నా. ఒకప్పుడు బీసీ కమిషన్ ఉండేది రాష్ట్రంలో, బీసీ కార్పొరేషన్ ఉండేది రాష్ట్రంలో. బీసీ కార్పొరేషన్ ద్వారా ఏ కులంలో అయినా సరే, అది కమ్మర కులమైనా కుమ్మల కులమైనా వడ్రంగి అయినా సరే, ఇంకోటైనా ఇంకోటైనా, ఏ కులంలో ఉన్న వాళ్ళైనా సరే కనీసపు లోన్లు వచ్చేవి, వాళ్ళ జీవనోపాధి కోసం కనీస సదుపాయాలు ఏర్పాటు చేసుకునేవి. కానీ రైట్ ముగించేస్తానండి, 2 నిమిషాలు లోపల కూర్చున్నాం కదా, పర్లేదు. రైట్ అయ్యా, ఈరోజు నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకి, ఆదోనిలో ఉన్నటువంటి బీసీలకి కూటమి తరపున ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. నరేంద్ర మోదీ గారు ఎలా బీసీల కోసం ఖర్చు పెడుతున్నారో నిధులన్నిటి కూడా ఆదోని కానీ కర్నూలు కానీ పెద్ద వాటా తీసుకొని వచ్చి బీసీల కోసం, బీసీల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, వాళ్ళ కార్పొరేషన్ల కోసం ప్రత్యేకంగా నిధులు ఖర్చు పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా ఆదోని వాసులకి నేను హామీ ఇస్తా ఉన్నాను. ఇదే సందర్భంలో జలయజ్ఞం పేరుతో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలని మోసం చేశాడో, ఆదోని ప్రజలని సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏ విధంగా మోసం చేసినాడో దాన్ని ఎండగడుతూ దాన్ని ఎన్నికలు పూర్తయిన తర్వాత, నేను ఎమ్మెల్యేగా ఏర్పడిన తర్వాత కూటమిలో ఉన్నటువంటి పెద్దలందరి సహాయ సహకారాలతో, వాళ్ళ సూచనలతో తప్పనిసరిగా ఇక్కడ ప్రతి ఎకరాకు నీళ్లు వచ్చేలాగా సాగునీరు ఏర్పాటు చేయడానికి, సాగునీటి ఏర్పాటు చేయడానికి ఉన్న ప్రణాళికలని అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద అవసరమైతే కేంద్ర ప్రభుత్వ నిధులు తెచ్చైనా సరే ఇక్కడ కాలువలు తోమిస్తామనే విషయాన్ని హామీ ఇస్తా ఉన్నాను. ఉజ్వల పథకం కింద ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చే విధంగా మీకు విషయం చెప్పాలి. ఈ 5 ఏళ్లలో సుమారుగా 400 కోట్ల రూపాయలు ఆదోనికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రతి ఇంటికి తాగునీళ్ళు ఇవ్వండి, ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వండి, ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వండి అనే విధంగా సుమారు 400 కోట్ల రూపాయలు ఇక్కడ ఇస్తే దాన్ని ఖర్చు పెట్టకుండా, ట్యాపులు వేయకుండా, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా 400 కోట్ల రూపాయలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయంటే ఎమ్మెల్యే గారు ఏం చేస్తా ఉన్నారయ్యా అని సుటిగా అడుగుతా ఉన్నా. ఇంత దారుణమా అని అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే ఖర్చు పెట్టనివ్వరు, మీరు ఖర్చు పెట్టరు, ప్రజలకు ఎలా మంచి జరుగుతుంది అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మేము ఎన్నికైన మరుక్షణమే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉజ్వల పథకం కింద ఎలా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారో, అలాగే అమృత్ స్కీమ్ కింద ప్రతి ఇంటికి కుళాయిని ఏర్పాటు చేసి ఇంట్లో స్వచ్ఛమైన తాగునీరు ఏర్పాటు చేస్తామని ప్రజలందరికీ కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం. ఈరోజు 4 రోజులకి 5 రోజులకి కొన్ని ఏరియాలో వారానికి ఒకసారి నీళ్లు వస్తూ ఉన్నాయి. నేను ఈరోజు సాయంకాలం
కమిషనర్ గారికి ఫోన్ చేశాను, మున్సిపాలిటీ కమిషనర్కి ఫోన్ చేసి ఏందయ్యా ఈ అన్యాయం, నేను వచ్చి మీతో మాట్లాడాలా, ఎందుకు ఇలా వారానికి ఒకసారి నీళ్లు వస్తూ ఉన్నాయి, నాకు కొంత సమయం ఇవ్వండి కమిషనర్ గారు అని అడిగాను. కమిషనర్ గారు సరే రండి, నేను సోమవారం రండి అని ఫోన్లో చెప్పినారు. మళ్ళీ 10 నిమిషాలకు కమిషనర్ గారు నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, అయ్యా మీరు రావద్దయ్యా, మీరు రాకూడదు, వీల్లేదు, మీరు వచ్చి ఏమడుగుతారో ఏమో, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, నేను కలవను మిమ్మల్ని అని అన్నాడు. ఎందుకంత భయపడతా ఉన్నారో తెలియదు, నేను ఆయన చెప్పాను నిజంగా కోడ్ అమల్లో ఉంది, కోడ్లో మిమ్మల్ని కలవకూడదని రాసి ఉంటే నేను కలవను, నేరుగా పోయి కలెక్టర్ని కలుస్తాను, అలా కోడ్లో లేకుండా మీరు వేరే విధంగా చెబుతూ ఉంటే మాత్రం తప్పనిసరిగా మీ ఆఫీస్కి వస్తాను, ఏమనుకోవద్దండి అని ఫోన్లో చెప్పాను ఆయనకి. ఎందుకు భయపడతా ఉన్నారు అయ్యా, ప్రజలకు సమాధానం చెప్పాలా, నేను ప్రజలను రిప్రజెంట్ చేస్తాను, ప్రజల ప్రతినిధిగా ఈరోజు ఎందుకు వారానికి ఒక్కసారి నీళ్లు ఇస్తున్నారు అని అడిగే హక్కు నాకు లేదా అని అడుగుతా ఉన్నా. నేను వచ్చి మీతో మాట్లాడితే మీకు వచ్చే నష్టం ఏంది అని అడుగుతా ఉన్నా. వదిలేది లేదు, సమస్య లేదు. ఈ వచ్చే ఈ వేసవిలో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి, వచ్చే వేసవికంతా మళ్ళీ ఈ సమస్య వచ్చినప్పటికీ ట్యాపులు వేస్తూ కనపడతామని ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. మంచినీళ్ళ సమస్యను శాశ్వతంగా ఏ విధంగా పరిష్కరించవచ్చో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరి సలహాలు సూచనలు తీసుకుంటాను. అందరి ఆలోచనల విధానాన్ని ముందు పెట్టి తప్పనిసరిగా ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి వేదిక సాక్షిగా పెద్దల సాక్షిగా అందరి వైపు నుంచి మాట్లాడుతూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఈరోజు ఉమ్మడి బీజేపీ, జనసేన, టీడీపీ మొత్తం అగ్రనాయకులందరూ కూడా ఒకే వేదిక పైన వచ్చి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఇక్కడ చాలామంది కూడా టికెట్ రావాలని చెప్పి పోరాటం చేశారు, బట్ రాలేని టైంలో బాధల్లో ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా అయితే టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి పార్థసారథి గారిని ప్రకటించిన వెంటనే అవన్నీ కూడా పక్కన పెట్టి గెలుపేదేయంగా అందరం కూడా మేము ముందుకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో పార్థసారథి గారిని గెలిపించుకొని తీరుతామని చెప్పి అందరం కూడా శపథం చేశాం. ఇక్కడ నాయకులోటే కాదు కార్యకర్తలు అందరూ కూడా శపథం చేశాం. ఎందుకంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు 2004లో పోటీ చేసి నేను ఓడిపోయాను, ఆయన గెలిచారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపుగా 20 సంవత్సరాలు అంటే 2 దశాబ్దాల కాలంలోన ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. స్టేట్ది పక్కన పెడితే నేను కేవలం ఆదోని నియోజకవర్గం గురించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడుండే నాయకులందరిలో కూడా చాలా కసి ఉంది. ఈ 20 సంవత్సరాలుగా అభివృద్ధి అనేది 0. ఆయనే 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 1 సారి ఆయన గవర్నమెంట్ ఉన్నింది. ఈ 20 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది జరగలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరు వచ్చినా మేము అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి మేము అందరం కూడా బలంగా అనుకున్నాం. బట్ బీజేపీ అభ్యర్థి అయినటువంటి పివి పార్థసారథి గారు, ఎందుకంటే పైన వచ్చే 2024లో కేంద్రంలో వచ్చేది బీజేపీనే, 2024లో స్టేట్లో వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా ఆదోని డెవలప్ చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆయన చేసిన అరాచకాలు, కేవలం ఒక వ్యక్తి రోడ్ల గురించి ప్రశ్నించిన వెంటనే ఆయన మీద ఆటలో తీసుకొచ్చి మరీ ఇంట్లో వేసి ఆయన్ని కొట్టి అంటే ఒక భయభ్రాంతులు సృష్టించాడు. అంటే ఎవరు మాట్లాడకూడదు ఆయన గురించి అని చెప్పి భయభ్రాంతులు సృష్టించారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు ప్రెస్ మీట్ ఇచ్చినా, ఎవరు స్టేట్మెంట్లు ఇచ్చినా, ఎవరి కోసం చేసినా ఆయన ఈ విధంగా చర్యలకు పాల్పడుతున్నాడు. కాబట్టి పార్థసారథి గారు చదువుకున్న వ్యక్తి, మంచి వ్యక్తి. ఆదోని కూడా 150 సంవత్సరాలు చరిత్ర ఉన్న మున్సిపాలిటీ చరిత్ర ఉన్నగలదు, కానీ స్టేట్లోనే 2వ ఎక్కువ మున్సిపాలిటీ చరిత్ర ఉన్నటువంటి ఒక ఆదోనిని డెవలప్ చేయాలి అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. మల్లప్పన్న అయితేనేమి, మీనాక్షరన్న అయితేనేమి, భాస్కర్ రెడ్డి అయితేనేమి, శ్రీకాంత్ రెడ్డి అయితేనేమి, దేవేంద్ర ఇక్కడ ఉండే నాయకులు అందరిలో కూడా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము అభ్యర్థిని గెలిపించుకొని తీరుతామని చెప్పి మా పై నాయకులకు కూడా మేము ఒట్టేసి వచ్చాం.
ఇప్పుడే భాస్కర్ రెడ్డి అన్న ఒక మాట అన్నారు ముస్లిం మైనారిటీలో, ఎస్ వాస్తవమే, 2004లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అరుణాదేవి గారు ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నారు, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకుంది? కాబట్టి ఇవన్నీ కూడా సాయిప్రసాద్ రెడ్డి గారు ఓటమి భయంతోనే సృష్టిస్తున్నారు. ఖచ్చితంగా మాకు మైనారిటీలో ఓట్లు ఉన్నాయి, ఎందుకంటే ఏ ఒక్క నియోజకవర్గం కానీ ఏ వర్గం కానీ, ఇక్కడ ముస్లిం మైనారిటీ ఒకటే కాదు, బీసీలు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, ఎవరైనా కానీ వాళ్ళ ప్రాంత అభివృద్ధి కోరుకుంటారో తప్పితే వాళ్ళ మతాల చూసి అట్లా మాత్రం ఓట్లేయారు. ఎందుకంటే ఆదోని అభివృద్ధి జరగాలి, దాంట్లో ఆదోని అభివృద్ధిలో ముస్లిమ్స్ కూడా ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు అందరూ ఉన్నారు. కాబట్టి అభివృద్ధి జరగాలంటే మూకుమ్మడిగా మేము చాలా చోట్ల వేస్తున్నాము, ప్రతి ఒక్కరు అనేది ఒకటే, ఖచ్చితంగా మేము పార్థసారథిని మేము గెలిపించుకుంటాం, మా అవసరం ఉంది. ఎందుకంటే రేపు పొద్దున్న ఆయన మళ్ళీ ఎమ్మెల్యే అయితే మా ఇంటిని కబ్జా చేస్తాడు, మీ ఇంటిని కబ్జా చేస్తాడు. కాబట్టి కబ్జాలు పోవాలంటే ఖచ్చితంగా పార్థసారథిని గెలిపించుకొని తీరుతామని చెప్పి సామాన్యుల నుంచి అందరి వరకు కూడా ఇదే నినాదము మన ఆదోని నియోజకవర్గంలో ఉంది. కాబట్టి మనమందరం కూడా దయచేసి ఇక్కడ ఉండేటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు మనమందరం కూడా వదిలిపెడదాం. మన ఏదైతే చిరకాల స్వప్నమైనటువంటిదో ఆదోనిని మన జెండా, మూడు రంగుల జెండా అంటే బీజేపీ, జనసేన, టీడీపీ జెండాని ఎగరవేసే విధంగా అందరం కూడా, కార్యకర్తలు అందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా కష్టపడి పనిచేద్దామని సెలవు తీసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, మరి బీజేపీ కార్యకర్తలు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పత్రికా సోదరులకి, ప్రింట్ మీడియా సోదరికి, సోషల్ మీడియా వాళ్ళకి, వాళ్ళకి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ వేదికను అలంకరించిన డాక్టర్ పార్థసారథి గారికి, అలాగే పెద్దలు మీనాక్షిణ గారికి, అలాగే మల్లప్ప గారికి, జనసేన మల్లప్ప గారికి, కృష్ణమ్మ గారికి, దేవేంద్రప్ప గారికి, రామస్వామి గారికి, శివప్ప గారికి, కుబేర్నాథ్ గారికి, అలాగే మేడం సావిత్రమ్మ గారికి, శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారికి, శ్రీరాములు సార్కి, బుద్ధారెడ్డి సార్కి, తిమ్మప్పకి, తిమ్మ కౌన్సిలర్ తిమ్మప్పకి, రామకృష్ణకి, మహాదేవ్ మహాదేవ్కి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ప్రతి ఒక్కరు సూచనలు ఇస్తున్నారు, నేను రెండు సూచనలు ఇస్తున్నాను. ఎందుకంటే బీజేపీ అంటే ఏదో మీరు అనుకున్నారు, 2004లోనే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం కూడా బీజేపీలో కొత్తులో ఉన్నాము. 2002లోనే ఆదోని మున్సిపాలిటీ మన అన్నగారు బీజేపీకి కేటాయించినప్పుడు అప్పుడు బీజేపీ గెలిచిందా లేదా ఇదే ఆదోనిలోనా, అవునా కదా? మరి అదే ముస్లిం సీడ్ ఆదోనిలో ఉన్నారా లేదా? మరి అప్పుడు ఓటు వేసినది ఇప్పుడు ఏదైనా ఇది చాలా పొరపాటు, ఇది అపోహలు. అపోహలు సృష్టికి ఎప్పుడు పోకూడదు. ఓటు వేయాలనుకున్నాడు అప్పుడు, అప్పటికంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఎక్కువైపోయినాడు. అప్పుడు ముస్లిమ్స్ కానీ ఇప్పుడు కానీ ఎడ్యుకేటెడ్ పెరిగిపోయింది కాబట్టి ఓటు వేసే దాంట్లోనే ఎటువంటి అపోహలు చేసుకుని చేసుకోరు. ఇది 100% మల్లప్పని దాంట్లో కూడా కరెక్ట్, ఇది మాత్రము 100% కరెక్ట్. ఎందుకంటే అప్పుడు మున్సిపాలిటీలోనే ముస్లిమ్స్ ఎక్కువ ఉండే కాడే మన మున్సిపల్ చైర్మన్ గతం అరుణాదేవిని గెలిపించినారు. కాబట్టి ఇప్పుడు కూడా ఎక్కడ ఈ మున్సిపాలిటీతో సహా పల్లెల్లో కూడా ఖచ్చితంగా బీజేపీకి మెజార్టీ వచ్చే తీరుతుంది. దీనిలో ఎటువంటి అపోహలు కూడా లేవు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు, ఆదోళన మార్పు కావాలా, మార్పు కావాలా, మార్పు కావాలా, మార్పులు ఎవరైనా కావచ్చు, మార్పులో వీళ్ళే కావాలనేది లేదు. మార్పు కావాలనుకున్నప్పుడు ఇప్పుడు మార్పులు కూడా ఒక కొత్త క్యాండిడేట్ వచ్చినాడు కాబట్టి ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా రెండోది నేను డాక్టర్ పార్థసారథి గారికి రెండోది ఒకటి వివరిస్తాను. ఎందుకంటే అభివృద్ధి అనేది ఎక్కడ ఎంత చేసిన అభివృద్ధి ఇంకా చేయాలనేది ఉంటుంది. మన ఆదానికి గుండెకాయ మార్కెట్ ఆడు, మార్కెట్ ఆడినా ప్రతి సంవత్సరము దగ్గర 2000 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. దానివల్ల మన స్టేట్ గవర్నమెంట్కి 1% వస్తే మిగతా 10% సెంట్రల్ గవర్నమెంట్కి పోతుంది. ఇప్పుడు ఎందుకంటే అన్న కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరంగా పోటీ చేస్తున్నాడు కాబట్టి దాంట్లో వచ్చే ఆదాయము ఆయన ఏం చేస్తాడో తెలియదు. ఈ ఆదాయం అభివృద్ధి వెనకబడింది కాబట్టి ఖచ్చితంగా అది గట్టిగా కృషి చేసి మన ఆదాయానికి తీసుకురావాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఆదాయానికి ఇంత ఆదాయం ఉన్నా కూడా వెనకబడిపోయింది. మన ఆదాయానికి గుండెకాయ మార్కెట్ ఉండే దాంట్లో కూడా ఇంత వెనకబడిపోయిన కారణం ఏమంటే ఎవరు చేసుకోలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏమంటామంటే మన పార్టీ ఉమ్మడి కూటమి తరఫున మన అన్న పోటీ చేస్తున్నాడు కాబట్టి దీనికి సాశక్తులకు కృషి చేసి అటువంటివన్నీ తీసుకొస్తాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మన ఆదోని నియోజకవర్గంలో ఉమ్మడి ఆఫీస్
ఓపెన్కి చేసిన మన ఉమ్మడి అభ్యర్థి అయిన డాక్టర్ పార్థసారథి అన్న గారికి, డాక్టర్ పార్థసారథి అన్న గారికి హలో పార్థసారథి అన్న గారికి, అలాగే మన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మీనాషాడ్ అన్న గారికి, అలాగే మాజీ మార్కెట్ చైర్మన్ భాస్కర్ అన్న గారికి, కృష్ణమ్మ గారికి, సావిత్రమ్మ గారికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, లీడర్కి, జనసేన పార్టీ కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు హలో ఈరోజు మీరు చూస్తున్న రాష్ట్రంలో ఏ రకంగా ఈ 5 సంవత్సరాలు దౌర్జన్యాలు, మానభంగాలు ఎన్నెన్నో చేసి ఎంత హరాచక చేస్తున్నారు జగన్మోహన్ 5 ఏళ్ళలో మీరు చూశారు. ఈరోజు అవకాశం వచ్చింది మాకు, ఈరోజు మాకు అవకాశం వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఎంత రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, మధ్యవర్తులు కానీ, బిల్డింగ్ కార్మికులు కానీ మీరు ఆలోచన చేయండి, ఎవరు సుఖంగా లేరు, ఎవరే సుఖంగా లేదు. ఈరోజు బిల్డింగ్ కార్మికులు అంటే చెప్పకూడదు, ఎందుకంటే ఆ రోజు గత ప్రభుత్వంలో ఇసుక తీర్చాలంటే ఒక ట్యాడ్ 1500కి ఇంటికి వచ్చేసిపోతుంది. ఈరోజు ఇసుక కొనాలంటే 6 నుంచి 7 వేలు 8 వేలు ఒక ట్యాడ్ మీరు అమలు చేయండి. వాళ్ళకి అదే కూలి ఉంది, కూలీ లేబర్ కార్మికులు కూలీ ఎక్కువగా చేయలేదు, అదే కూలీలో ఈ సిమెంట్ ఎక్కువ రేట్ అయింది మొత్తం చెప్పుకుంటాను. బిల్డింగ్ కార్మికులకు ఎంత అద్వానం పెడతారా, రైతుల ప్రశ్న అదే ఉంది. ఈరోజు మిర్చి రైతులకు ఆత్మహత్య కూడా మీద అంతే, ఏసీలో పెట్టినారు రేటు లేదని, ఇంకా ఏసీలో అక్కడ అయిపోతామని ఆలోచన చేస్తున్నాం మేము. ఎందుకంటే 10 వేలు 8 వేలు అడుగుతున్నారు క్వింటల్, ఒక ఎకరాకి ఏం ఖర్చు అన్నా మిర్చి రైతులకి లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు ఈ సంవత్సరం. ఈరోజు ఇంతవరకు ఎకరాకి 8 వేలు 10 వేలు క్వింటాలు పండిస్తే రేటు వస్తే రైతుల పరిస్థితి వాళ్ళు సుఖంగా లేదు. మధ్యవర్తులు కానీ నిత్యావసర వస్తువులు మీరే చూశారు, అప్పుడు ఏం రేటు ఎక్కినా ఈ రోడ్డు ఏం రేటు ఉన్నావు మీరు అందరూ ఆలోచన చేయండి. ఈరోజు మాకు అవకాశం ఇచ్చారు, ఆదరణ కూడా దురాంగర పాలన అయిపోయింది 5 ఏళ్ళలో. మీరు చూశారు అందరూ, మీకు అవకాశం వచ్చింది, వీడియో మిత్రులు కూడా నేను చెప్పేది అదే. ఈరోజు మీరు చూస్తారు ఒక డబ్బులు ఉన్నాక ఏమో ఒక ఆస్తి కొనాలన్నా ఇబ్బంది పడుతున్నారు, నాకు వాడ అయ్యని ఫోన్ వస్తాయి. ఎవరైనా వ్యాపారం చేసుకోవాలన్నా నాకు రోడ్డు బెట్లు మాకు కావాలని ఫోన్ చేస్తారు, లేకుంటే రెడ్ మార్క్ పడతారు. మీరు ఆలోచండి, ఇవన్నీ అరాచకు పోవాలంటే మాకు మంచి క్యాండిడేట్ ఇచ్చాడు డాక్టర్ పార్థసారథి గారు. ఆయన డాక్టరు, ఆయన చాలా బుద్ధి తెలిపరుడు. ఈ ఆదోని సస్యశామల వేసిపోతాను, నాకేమేం ఆశ లేదు, నాకు గుర్తుంది మీరు సహకరించండి అని కోరుతున్నారు. ఈ మేమంతా నిలబడి ఉమ్మడి జనసేన కానీ మేము కానీ అన్ని ఉమ్మడి ఆయన అఖండ మిత్రులతో కలిసి అవసరం మాత్రం ఉంది. కొంతమంది బయట ఏమమ్మా చేస్తారు, ఏమో చెప్తుంటారు, వాడు చేయడు వీడు చేయడు ఎవరు చేయడు. ఇక్కడ ఉండేవాళ్ళు అంత పార్టీ కట్టుబడి ఉండేలా ఉండదు. ఇక్కడ డ్రామా ఆడడం పార్టీ ఎవరు లేరుడ, మేము పార్టీ చంద్రబాబు నాయుడు సారు పంపించారు, ఆయన ఏం పంపించా వాళ్ళు పంపించి గెలిచే బాధ్యత మాలో ఉంది. ప్రజలు కూడా వ్యతిరేకం ఎక్కువ ఉంది, అది ఉపయోగించుకోవాలి. తెలుగుదేశం పార్టీ లీడర్ కూడా చెప్పారు, ఊక చెప్తారు అదరాది లక్ష మేజార్టీ ఉన్న వాళ్ళు ఈరోజు 20కి వచ్చారు. అరే డాక్టర్ పార్థసారథి ఇచ్చారంటే, బిజెపి ఇచ్చారంటే లక్ష మెజార్టీ సాబేట అంటారు. ఈరోజు 10 వేలకు వచ్చాయి 20 వేలకు వచ్చారు, మీరు ఆలోచండి. ఇంకా ప్రచారం పోలేదు, ఆయన చేసే అరాచకాలు ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఏమి చేశాడు, ప్రజలకు ఏం చేశాడు, మీరేం చేశారు. మేము నేను ఇంటికి పోలేదు చెప్తాను, ప్రతి ఇంటికి పోయి గడపకు తొక్కి ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎమ్మెల్యే ఏం చేశాడు, ఎవరు లీడర్ ఏం చేశాడు, ఎవరిలో లీడర్ ఏం చేశాడు, అవన్నీ గడపడపో చెప్పినాక ఇంకా 10 వేలు కూడా కాదు 20-30 వేలు మాకే వస్తుంది ఆలోచన. ధైర్యంగా ఉందాం, ఖచ్చితంగా గెలిపిస్తాం పార్సతాన్ని. ఎందుకంటే ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్కి వచ్చారు సారు, మాకు గెలిపిస్తే మాకు కూడా సార్ దగ్గర పోయి కూడా మగ్గు ఉంటుంది, ఏమప్పా ఏమి చేశారని. ఈ గాల్లో గేకుంటే ఇంకా అదిగా అర్థం ఏమి ఉండదు. అందుకే మా పార్సతానికి కమల గుర్తు ఓటు వేసి తర్వాత మన కులస్థుడు పంచలింగ నాగరాజు కూడా ఆయన ఎడ్యుకేటెడ్ ఎంఎస్సీ చదువుతున్నాడు, లచ్చారాలు వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు, ఎంఎస్సీ లచ్చర్ రాజీనామా ఇచ్చి ఇప్పుడు ఆయన కూడా మంచి వ్యక్తి, రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఆయన తారతీయ మోసం ఎక్కడ చేయలేదు, మేము చూసిన మనకి కూడా 15 నుంచి పరిచయం ఉన్నాడు అతనికి. మీరు ఈరోజు మంచి వ్యక్తిని ఎంపీకి సైకిల్ గుర్తుకేసి
మన పాసాదానికి కమల గుర్తు వేసి ఈ ఆదోని నియోజకవర్గం గడపడ చొక్కి ఈ ఆదోనిలో ఒక 50,000 మెజార్టీ గెలిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే అందరికీ నమస్కారం. ఉమ్మడి కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆదోని నియోజకవర్గంలో ఇంతకుముందు అగ్నికి వాయువు తోడు కావాలి, వైసీపీ పార్టీ దహనం కావాలంటే అగ్నికి వాయువు తోడు కావాలి అని అంటుంది. కానీ పంచభూతాల్లో నీరు కూడా ముఖ్యం కాబట్టి ఈరోజు అగ్ని వాయువు నీరు కలిస్తేనే బీజేపీ తెలుగుదేశం జనసేన కలయిక అని నేను తెలియజేస్తాను. ఎందుకంటే కొన్నిసార్లు అగ్ని వాయువు చేయలేని పనిని నీరు కూడా చేస్తుంది. మేమనేది ఏంటంటే ఫైనల్గా పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన పోవాలి, ఆదోని నియోజకవర్గంలో వైసీపీని ఓడగొట్టగలగాలి, ఓడగొట్టాలి. ఇది కేవలం 3 పార్టీల నాయకుల ఆకాంక్ష మాత్రమే కాదు, ఆదోని నియోజకవర్గంలో ఎన్నో అవమానాలకు గురై, ఎన్నో అన్యాయాలకు గురై, ఎన్నో అక్రమాలకు గురైనటువంటి ఆదోని నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష, దాన్ని తీర్చాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ఇప్పుడు 3 పార్టీల కార్యకర్తలు, 3 పార్టీల నాయకులు గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో సంఘటితమై ఈరోజు వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎదిరించి పైన కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కేవలం సంక్షేమం అనేటువంటి ఒక కన్నే కాదు, సంక్షేమంతో కూడినటువంటి అభివృద్ధి అనేది 2 కంట్లు తెరుచుకుంటా ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి విషయాన్ని తెలియజేసి, దాంతోపాటు రాష్ట్ర సంక్షేమం కోసం ఎన్ని త్యాగాలకైనా నేను సిద్ధమన్నటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ప్రజలకు తెలియజేసి ఈరోజు వైసీపీని ఓడగొట్టాల్సినటువంటి అవసరం ఉంది. నేను అందుకే చెప్తున్నా, చాలాసార్లు మనలో మనకు తగాదాలు ఉన్నాయనో, మనలో మనకు ఏదో జరిగిపోతూ ఉంది, పార్థసారథి గారి అభ్యర్థిత్వానికి వాళ్ళు నచ్చట్లేదు, వీళ్ళు నచ్చట్లేదు అనేటువంటి విషయాన్ని బయట ప్రచారం విస్తృతంగా జరుగుతూ ఉంది. మేము ఒక్కటి చెప్పగలం, మేము ఏ రోజు మాట్లాడినా మా ఉమ్మడి అభ్యర్థి గెలవాలనే కసితోనే జనసేన పార్టీ మాట్లాడింది తప్పితే మా మనసులో ఇంకొక స్వార్థం లేదు అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నాను. అందుకే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు మ్యాక్సినాయుడు గారి ఆధ్వర్యంలో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దాదాపు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఆయన అధ్యక్షతన రావడం జరిగింది. అలాగే ఇంకో సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, నిజంగా చాలా హ్యాపీ ఇటువంటి వేదిక ఎప్పుడెప్పుడు కనపడుతుందా అని నేను ఎదురు చూసినాను. ఈరోజు భాస్కర్ రెడ్డి అన్న, ఈరోజు కృష్ణమ్మక్క, దేవేంద్రప్ప అన్న, మిగతా నాయకులంతా ఒకే వేదిక మీద ఉండడం జనసేన పార్టీగా నాకైతే చాలా ఆనందం కలిగిస్తుంది. నిజంగా ఎందుకంటే చాలా సీనియర్ మోస్ట్ నాయకులు ఎక్కడైనా కానీ 5,000 కలిస్తేనే పిడికిలు అవుతుంది. సో ఈరోజు పిడికిలి ఒక్క పిడికిలు కాదు, ఈరోజు వైసీపీని ఓడగొట్టడానికి 3 పిడికిలు సిద్ధమైనాయి ఈరోజు. అందుకే చాలా హ్యాపీగా ఉంది. మిగతా విషయాలు కూడా బూత్ స్థాయిలో మనం ఎటువంటి ప్రచారాలను చేయాలి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అలాగే చాలా మటుకు తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారా ఆదోని నియోజకవర్గ ప్రజానికానికి కూడా ఒక విషయం నేను తెలియజేస్తున్నా. ఈరోజు దాదాపు ఈ 5 ఏళ్లలో రాష్ట్రం చేయలేని పనిని ఆదోనిలో కేంద్రం చేసిందనేది ఆదోని నియోజకవర్గ ప్రజలకు తీసుకొని పోవాలి. నేను అందుకే చెప్తున్నా, ఈరోజు మాతా శిశు ఆసుపత్రి కావచ్చు, ఇక్కడ వచ్చినటువంటి మెడికల్ కాలేజ్ కావచ్చు, అలాగే లాస్ట్ కి రామ్జల అభివృద్ధి కోసం వచ్చినటువంటి NCPL నేషనల్ కన్జర్వేషన్ లేక్ ప్లాన్, ఆ యొక్క ఫండ్స్ కావచ్చు, కేంద్రం ఇచ్చినటువంటి ఒక నిధులు అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. అలాగే మైనారిటీలు కూడా చాలా మంది, అంటే ఇది కేవలం ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ప్రచారం. నేను అందుకే ఒక్క విషయము, నేను కూడా తరచూ మైనారిటీలతో కలుస్తూ ఉంటా, ఏందయ్యా బాబు మీ సమస్య ఏంటి అంటే
వాళ్ళు పైనన్నటువంటి నార్త్ ఇండియాలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఎప్పుడో 10-15 ఏళ్ళ కింద జరిగినటువంటి కొన్ని సంఘటనలు, కానీ నేను ఒక్కటి చెప్తున్నా, ఇప్పుడు చాలా సోషల్ మీడియాల్లో వీడియోలు కానీ మీరు గమనిస్తే మైనారిటీలు ఈరోజు తమ కుటుంబ అభివృద్ధిని కోరుకుంటున్నారు, తమ కుటుంబ సంక్షేమాన్ని కోరుకుంటున్నారు, తమ పట్టణ అభివృద్ధి కోరుకుంటున్నారు, తమ నియోజకవర్గ అభివృద్ధి కోరుకుంటున్నారు. తప్పితే ఏ పార్టీ మీద కూడా మైనారిటీలు శత్రుత్వంతో లేరు ఉండబోరు. ఎందుకంటే ఇటువంటి ప్రచారాన్ని మనం విస్తృతంగా మైనారిటీల్లోకి తీసుకొని వెళ్ళి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలకు ఏదైతే పెదాలకు తేనె రాసి దుల్హన్ పథకం స్కీమ్ తీసేశాడో, అలాగే ఇస్లామిక్ బ్యాంక్ పెడతామని ఇస్లామిక్ బ్యాంక్ ఏ రకంగా అయితే తీసేశాడో, మైనారిటీలకు ఏ రకంగా అయితే విదేశీ విద్యకు దూరం చేశాడో, ఇటువంటి విషయాలను మైనారిటీ ఎస్సీ ఎస్టీల్లో మనం తీవ్రంగా తీసుకోపోగలిగితే ఫైనల్ గా చాలా మంది పెద్దలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, నేను మిగతా విషయాలు ముందు ముందు మాట్లాడతా. నేను ఆదోని నియోజకవర్గ ప్రజలకు మల్లప్పగా జనసేన పార్టీ బాధ్యుడుగా కంటే ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికంలో నేను ఒకటి కాబట్టి ఒక్కసారి ఆదోని నియోజకవర్గం కొన ఊపిరితో ఉంది, అది బ్రతకాలంటే పార్థసారథి సార్ గారిని గెలిపించాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఆదోని నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షించి ఓటు వేయండి. ఈసారి రాష్ట్ర దేశ సంక్షేమం అభివృద్ధి కంటే ఆదోని నియోజకవర్గ సంక్షేమం అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఆదోని నియోజకవర్గ అభివృద్ధినే మీరు ఆకాంక్షించి ఈసారి కమలం గుర్తుకు ఓటేసి పార్థ సారథి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, తప్పకుండా జనసేన పార్టీగా మేము కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి ఈ యుద్ధానికి ఈ రోజు మొదలు పెడుతున్నాము. తప్పకుండా ఈ యుద్ధంలో అందరి సారథ్యంలో మేము పనిచేసి తప్పకుండా పార్థ సారథి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నాలుగు పాయింట్ మాత్రమే చెప్తాను. నా పేరు సావిత్రి, నేను బీజేపీ స్టేట్ సెక్రటరీ. 2024 ఎలక్షన్స్ కి కూటమి తరఫున రాష్ట్ర పార్టీ నియమించిన కోఆర్డినేటర్ మెంబర్ నేను. ఆదోని అసెంబ్లీకి సంబంధించి మాకు వర్క్ కావాలి, వర్క్ చేస్తాం. ఎందుకంటే దానికి మా వర్క్ ఈ కూటమి ఇక్కడంతా సమావేశమైనందుకు చాలా ధైర్యంగా ఉంది. ఈ వర్క్ మేము పర్ఫెక్ట్ గా సాధించి ఒక సక్సెస్ మనము రాష్ట్ర పార్టీకి నేషనల్ పార్టీకి ఒక బహుమతిగా ఇస్తామనే ఒక కాన్ఫిడెంట్ మాకు వచ్చింది. ఎందుకంటే ప్రతి ప్రశ్నకు మేము సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది మా పార్టీ కార్యాలయానికి. ఎవ్రీ 1 అవర్ మాకు ఫైనింగ్ ఒక స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి, మాకు వస్తుంటాయి. అందుకే నేను సభాపూర్వకంగా నేను పెద్దలు ఇక్కడంతా రాజకీయంలో మేధావులు, నేను రాజకీయంలో మేధా అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు. ఓన్లీ అండ్ వర్కింగ్ కమిటీలో ఉంటాను నేను ఎప్పుడు కూడా పార్టీ పరంగా. సంస్థాగతంగా నాకు ఎక్కువ బాధ్యతలు ఇస్తూ ఉంటారు, కర్నూలు జిల్లాలోనే కాదు స్టేట్లో ఎక్కడైనా కూడా వర్కింగ్ కమిటీలో ఉంటారు. సో నాకు పని చేయడం ఒకటే నాకు ఒక కమిట్మెంట్. సో ఇక్కడ ఇంతమంది పెద్దల మధ్యలో నాకు ఇంత మంచి అవకాశం మా రాష్ట్ర కార్యాలయం మా పార్టీ నాకు ఇచ్చినందుకు మా పార్టీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్ పెద్దలందరినీ కోరేది రెండు విషయాలు. నేను ఇక్కడ ఆదోని అసెంబ్లీలో విజయకేతనం ఎగిరవేస్తాము అని 85% వరకు మాత్రమే నాకు ఉంది. ఇది నేను వేసుకున్న ప్లానింగ్ ప్రకారము ఈ రోజు నేను చెప్తున్నాను 100% నేను సాధించగలను. ఫస్ట్ నేను మన కూటమి సభ్యుల పెద్దల నుండి కోరుకునేది ఒకటే, 256 బూతులకు గాను నాకు ఇద్దరిద్దరు క్యాండిడేట్స్ ని మా కమిటీకి అటాచ్ చేయగలిగితే సంతోషిస్తాము, మీరు చేస్తారని మాకు తెలుసు. కానీ సభకు పూర్వకంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మా పార్టీ తరఫున, అంటే మన వర్కింగ్ కమిటీ వేరే ఉంటుంది కానీ ప్రతి బూత్కు 256 బూతులకు గాను ఇద్దరిద్దరిని మాకు వర్కింగ్ కమిటీలో ఇస్తే మేము సమన్వయం చేసుకుంటాము. అది మా రిక్వెస్ట్, మా అప్పీల్ మీకు పెట్టగలుగుతున్నాము ఈ రెండు పార్టీలకు, మన సహా సోదరుల పార్టీలకు. ఒకటి, రెండు వచ్చేసి పార్టీ కార్యాలయము ఇది మన అందరిది. ఈ రోజునేంటి ఒక బీజేపీ వాళ్ళు చేశారు బీజేపీ వాళ్ళకి అనేది కాకుండా ప్రతి మినిట్ టు మినిట్ ఇక్కడ మనం అవైలబుల్ గా ఉంటాము. ఎలాంటి మెటీరియల్ అయినా కూడా మీరు నిర్మాణవాటంగా వచ్చి ఇది మనది, మన సంస్థ ఇది. ఇక్కడ ఈ రోజు వరకు మనము
గెలుపు వరకు కూడా మనమంతా ఒకటే కుటుంబం లాగా ఉంది. మీకు ఏం కావాలో ఎలా కావాలో అన్ని కూడా మనం తీసుకెళ్ళి, మన టార్గెట్ ఒకటే, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి, పైన సెంట్రల్లో మోడీ గారు పిఎం కావాలి, అదే మన టార్గెట్. ఈరోజు మాకు ఒక పెద్దవారు అడిగారు నిన్న సమన్వయ కమిటీ మీటింగ్ లో, రాష్ట్ర పార్టీకి మేము అప్పీల్ పెట్టాము, మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటూ వచ్చేసింది, అది మీకు పత్రికా ముఖంగా తెలియజేస్తాము. సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకు 42 పంచాయతీ గ్రామాలలో సెంట్రల్ ఫండ్ ఎంత వరకు వచ్చింది, ఏమేమి ఎంత ఫండ్ వచ్చింది, ఎంత మిగులు వచ్చింది, ఎంత ఖర్చు అయింది అనేది డీటెయిల్స్ మొత్తం వచ్చేసింది. సో 1 డే 1 or 2 డేస్ లోపల అది ప్రింట్ ఇచ్చి అన్ని పార్టీలకు మేము అది పంపించేస్తాం. సో ఆ విధంగా గ్రామాలలో మనకు పట్టు ఏర్పడుతుంది అనేది ఒకటి. సో గ్రామాలలో ఖచ్చితంగా ఇంకొక అదృష్టం అయితే ఏంటంటే, మనకు మామూలుగా గ్రామాలలో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కానీ ఇప్పుడు రెండే ఉన్నాయి, ఒకటి అదర్ పార్టీ ఉంది, ఒకటి మనది ఉంది, రెండే ఉన్నాయి. కాబట్టి ఆ రెండు అంటే మెయిన్ పార్టీస్ ఆ రెండే కాబట్టి కమలము గుర్తును కొంచెం ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తూ, ఎంపీ సీటుకు సైకిల్ గుర్తును మాత్రమే ఎక్స్పోజ్ చేస్తూ మనం ప్రచారం చేయగలిగితే మనం వేసుకున్న టార్గెట్ను మనం రీచ్ అవుతాం. అది నా చిన్న అపీల్ సార్. ఇందుకు మన పెద్దలు అందరూ కూడా ఎలాంటి మనకు ఫీలింగ్స్ లేకుండా అందరూ కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీకంటే ముందు ఒక అడుగు ముందుకు వేయడానికి ఉన్నాము. మేమంతా చిన్నవాళ్ళు కాబట్టి మీరు పెద్దవాళ్ళు, మమ్మల్ని చేపట్టి అడుగు నడిపిస్తారని భావిస్తున్నాను సార్. మీ అందరికీ ప్రత్యేకంగా మరియు జనసేన ఉమ్మడి కార్యాలయాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా ఆధునిలో ఒక మార్పు కోసం ఈరోజు జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎమ్మెదూరు బైపాస్ లో నూతన కార్యాలయం ఓపెన్ కార్యాలయం ప్రారంభించుకోవడం శుభ పరిమాణం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన వేదికను అలంకరించిన ఈరోజు ఉమ్మడి అభ్యర్థులైన డాక్టర్ పార్వశాస్త్రి గారు, అలాగే మన ఎంపీ కడలూరు పార్లమెంట్ అభ్యర్థి అయిన మొట్టమొదటి సార్గా పడుపు బలహీన వర్గానికి, గురువ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. మరి అందులో భాగంగా ఈరోజు పంచలింగాల నాగరాజు గారు కూడా ఇక్కడికి రావాల్సి ఉంది, సమయ భావం వల్ల రాలేకపోయారు, వారికి కూడా ఉద్యోగం తెలియజేస్తూ, అలాగే ఇద్దరు మీనాక్షి గారికి, అలాగే ఈరోజు ఆధోని అసెంబ్లీ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన సోదరులు సోదరిమణి సావిత్రి గారు, అలాగే సోదరుడు చిన్నటి స్నేహితుడు మల్లప్ప గారికి, అలాగే భాస్కర్ రెడ్డి గారికి, అలాగే సోదరి కృష్ణమ్మ గారికి, అలాగే దేవేంద్రప్పన్ గారికి, రామస్వామి గారికి, శివన్ గారికి, కుబేర్ గారికి, వేదికగా వచ్చిన మా సోదరుడు భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ అయిన ఆధోని శ్రీరామణ గారికి, ముద్రాజీ గారికి, అలాగే తిమ్మప్ప గారికి, అలాగే మాధవ్ రామకృష్ణ గారికి, అలాగే టిఎన్ఎస్ఎఫ్ రామాంజన్ గారికి, ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి తల్లి వచ్చిన జనసేన భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఈరోజు ఈ మార్పు కోసం ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు భారతదేశంలోనే నరేంద్ర మోడీ గారు ఒక మార్పుకు శ్రీకారం చుట్టాడు. మరి అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక మార్పుకు శ్రీకారం చుట్టాలి. ఇక్కడ విధ్వంసకర కక్షపూరిత ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే మనందరం త్యాగం చేస్తేనే ఇక్కడ ఒక
ఫలితం, ఒక ఆశయం, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఒకే ఒక ఆశయంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ అంత పెద్ద పార్టీ అయినా కూడా ఈరోజు కేవలం 10 స్థానాల్లో పోటీ చేసిందంటే వారి తాగముందు మనమంతా చాలా చిన్నది అనిపిస్తుంది. అందులో భాగంగా ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే శక్తి ఉన్నా కూడా ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ఇక్కడ యువతి ఉద్యోగ అవకాశాల కోసం, ఇక్కడ విధ్వంసర పాలనని పడగొట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన కూడా గొప్ప త్యాగానికి ఈరోజు పూనుకున్నాడంటే మరి వారందరి త్యాగం ముందు మన చిన్న త్యాగం తక్కువ కాబట్టి మనం కూడా ఇక్కడ కింద రూట్ లో మనమంతా కలిసి ఈ గ్రాస్ రూట్ లో మనమంతా కూడా టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒకటి ఉమ్మడి కార్యాలయం ఓపెన్ చేసుకున్నాం. మరి అందులో భాగంగా పెద్దలు అన్ని వివరిస్తారు కాబట్టి మనం కూడా పార్టీలు ఖచ్చితంగా వేషాజాలకు పోకుండా, ఇవ్వాలకు పోకుండా ఒక సమన్వయంతో పెద్దల ఆదేశాల మేరకు మనమంతా కష్టపడి పనిచేసి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి అయిన నాగరాజు గారిని కానీ అలాగే ఉమ్మడి అభ్యర్థి అయిన నాగరాజు గారిని కూడా మనమంతా కూడా మన అభ్యర్థి అని భావించి, మన కుటుంబ సభ్యుడని భావించి ఆయన గెలుపులో మన పాత్ర వేషాజాలకు పోకుండా, ఇగోకు పోకుండా మనమంతా కింద రూట్ల నుంచి పై రూట్లో కలిసి పనిచేసిన మాత్రమే ఒక ఫలితం ఉంటుందని చెప్పి ఈరోజు గుర్తించాలి. ఎందుకంటే ఆదోళంలో ఈరోజు ప్రజలకు మార్పు కోరుతున్నారు రైతులకి, అలాగే ఇక్కడికి వచ్చిన అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. వాళ్ళకి
ఆర్పీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయడం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆధుని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.